హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సెలబ్రిటీ న్యూస్ 24/7 దిస్ ఈస్ శ్రీనివాస్ రావినోతల నౌ కమింగ్ టు ద కరెంట్ టాపిక్ ఆఫ్ ద డే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవేముంది అన్న చందంగా ఉంది రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఒక్క తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏముందిలే అక్కడ కేంద్ర ప్రభుత్వం అయినా అంతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయినా అంతే ఎవరికి టైం వస్తే వాళ్ళు పెత్తనం చలాయిస్తూ ఉంటారు మొత్తానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య ఎక్కడా కూడా సఖ్యత అనేది కుదరటం లేదు కమలం పార్టీకి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఒక్కో రాష్ట్రం చిన్నగా దూరం అవుతూ ఉన్నాయి కానీ కమల దళం కూడా ఎక్కడ తగ్గకుండా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెబుతూనే ఇటు సిబిఐ అని అటు ఈడీ అని ఇలా రకరకాల కేసులు వాళ్ళంటే గెట్టని వాళ్ళ మీద పెడుతూ ఉన్నది ఇటు రాష్ట్రాలు కూడా తమ పరిధిలో ఉన్న ఏసీబీని సిట్ను ఇటు నేషనల్ పార్టీకి సంబంధించిన అధ్యక్షులపై పెడుతూ ఉన్నది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కుమార్తె కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే 3 సార్లు పిలిచి విచారణ చేసింది దీంతో బీజేపీ మీద అగ్నం మీద గుగ్గిలం అవుతున్న కేసీఆర్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను ఒక ఆట ఆడుకుంటున్నారు మూలిగే నక్క మీద తాడికాయ పడ్డట్టు ఇప్పుడు పేపర్ల లీకేజ్ మరో తలనొప్పి తెచ్చిపెట్టింది కేసీఆర్కు ఇక తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితే ఈ కుంభకోణంపై అధికార పార్టీ మీద అనేక ఆరోపణలు చేశారు దీంతో ఈ ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని అటు సిట్ అధికారులు బండి సంజయ్కు ఇటు రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు రేవంత్ను నోరు మూయించాలంటే మళ్ళీ ఓటుకు నోటు కేసుని స్పీడప్ చేస్తారా అనే డౌట్ వస్తున్నది తెలంగాణలో 2015 జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకి నోటు కేసు వెలుగు చూసిన సంగతి తెలిసిందే ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్తో తెలుగుదేశం పార్టీ నేతలు అప్పట్లో బేరసారాలు సారించారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ ఈ బేరసారాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అంటూ స్టీఫెన్సన్తో మాట్లాడినట్టు అభియోగాలు కూడా అప్పట్లో ఉన్నాయి అయితే తర్వాత చంద్రబాబు నాయుడు పేరును చిన్నగా తొలగించేసేసారు ఇందుకు సంబంధించి బయటకు వచ్చిన వీడియోలు అప్పట్లో సంచలనంగా మారాయి ఈ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి కొన్ని రోజులు జైల్లో ఉన్నారు ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని విడి కాంగ్రెస్లో చేరారు ఓటుకు నోటు కేసులో విచారణ పూర్తయ్యే వరకు సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని గతంలో సుప్రీం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు రేవంత్ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ గవాయ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఆ కేసు విచారణ పూర్తయ్యే వరకు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని తెలంగాణ ఏసీబీని అప్పట్లో ఆదేశించింది అయితే అప్పటి నుంచి ఈ కేసు మరుగున పడ్డ సంగతి తెలిసిందే 2015 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో స్టీఫెన్సన్కు 50 లక్షల రూపాయలు ఇవ్వజూపాడంటూ రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది ఆ ఛార్జ్షీట్ ఆధారంగా విచారణ చేపట్టిన ఈడీ ఈ కేసులో రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా కూడా పేర్కొంది అయితే ఈ కేసు ప్రస్తుతం మరుగుపడిన సందర్భంలో ఇటు ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్కి మిత్రుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారిన చంద్రబాబును ఇటు తెలంగాణలో తనకు తలనొప్పిగా మారిన రేవంత్ రెడ్డిను దెబ్బకొట్టాలంటే మళ్ళీ ఈ కేసును కేసీఆర్ వేగవంతం చేస్తాడా చేస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏదైనా కానీ వేచి చూడాల్సిందే రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సెలబ్రిటీ న్యూస్ 24/7 ప్లీజ్ కీప్ వాచింగ్ షేర్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఈస్ శ్రీనివాస్ రామినోతల ఈస్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ